యా మిత్రులకి స్వాగతం. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ద రెడ్ బ్యాచ్ ఆఫ్ కరేజ్ అనే నావల్ తెలుగులో సారాంశం తెలుసుకున్నాం. ఈ నావలు అప్పట్లో 1895లో పబ్లిష్ చేశారు. దీన్ని స్టీఫెన్ క్రేనే ఆయన రాయడం అనేది జరిగింది. దీన్ని మనము అమెరికన్ సాహిత్యంలో, అమెరికన్ లిటరేచర్లో అత్యంత ప్రభావవంతమైన రచనల్లో ఒకటిగా చెప్పొచ్చండి. ముఖ్యంగా యుద్ధము మరియు సైనికుల మానసిక పోరాటాలను సంబంధించినది ఈ నవల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ కథ అమెరికన్ సివిల్ వార్ సమయంలో జరిగిన ఒక నావల్. ఇది ముందు కీర్తి మరియు వీరత్వపు కళలలో యూనియన్ ఆర్మీలో చేరిన ఒక యువకుడు హెన్రీ ఫ్లెమింగ్ అనే యువ సైనికుడి యొక్క అనుభవాలను మనకు నవల్లో వివరించడం అనేది జరుగుతుంది. నవల ప్రారంభంలో హెన్రీ యుద్ధం యొక్క రొమాంటిక్ నోషన్స్ ఆఫ్ వరకు అతను ఒక ఇమాజినేషన్ చేసుకొని యుద్ధంలో అతను హీరోగా యుద్ధంలో పాల్గొంటే అతను ఒక గొప్ప వీరుడు లెక్క అవుతా అనే నమ్మకంతోనే ఏం చేస్తాడంటే గౌరవం వస్తుంది, గౌరవాన్ని పొందుతాను అతని చాలా నమ్ముతాడు. కానీ ఆయన ఎప్పుడైతే యుద్ధంలో నిజంగా పాల్గొనడం స్టార్ట్ చేస్తాడో అతనికి భయం, అలాగే ఒక రకమైన సెల్ఫ్ డౌట్, స్వీయ సందేహంతో మునిగిపోతాడు. అతను మొదటి నుంచి యుద్ధంలో అతను ఒక పిరికితనానికి లోనై అలాగే అవమానం మరియు ఒక రకమైన అపరాధ భావనతో యుద్ధ భూమి నుండి పారిపోవడం అనేది కూడా జరుగుతుంది. పారిపోతాడు. నవలంతటా హెన్రీ తన భయం మరియు ఇతరుల అంచనాలను పట్టుకుంటాడు. అంటే ఇతరులు వాళ్ళు ఆయన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఊహతోని అతను పారిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అతను అనేక రకాల సైనికులను కలుస్తాడు. వాళ్ళతో ప్రతి ఒక్కరూ ధైర్యం మరియు భయం ఫియర్ అండ్ కరేజ్ గురించి వివిధ రకాల కథలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే హెన్రీ యొక్క అంతర్గత సంఘర్షణ, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది అతని యుద్ధం యొక్క భయాన్కతను చూసేటప్పుడు అతని స్వంత ధైర్యాన్ని ప్రశ్నించడం మరియు అతను ఎప్పుడైనా భయం లేకుండా యుద్ధాన్ని ఎదుర్కోగలనా, ఎప్పుడైనా భయం లేకుండా యుద్ధంలో పాల్గొంటానా అనే ఒక రకమైన ఒక డౌట్, అలాగే సర్ప్రైజ్ కూడా అతను చేయడం అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా నవల ముందుకు వెళ్తున్న కొద్దీ హెన్రీ యొక్క పాత్ర చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అతను ఏమవుతుందంటే ముందుగా భయపడ్డ అతను తన భయాలను మరియు సందేహాలను స్లోగా తీర్చుకోవడం అనేది ప్రారంభిస్తాడు. యుద్ధం యొక్క గందరగోళం, హీరోస్ నుంచి ధైర్యం యొక్క క్షణాలను కూడా ఆయన స్లోగా బయటకు రావడం అనేది జరుగుతుంది. అతను క్రమంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే అతను స్లోగా ఏమవుతుందంటే అతనికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. అదేవిధంగా మరింత ఆత్మవిశ్వాసం పొందుతాడు. ఈ నవల ఆయనది యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని కూడా మనకు చెప్తుంది. అంటే హౌ ఈ ఎమోషనల్ జర్నీని కూడా మనకి నవల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అతను ఆ మాయక మరియు భయంతో ఉన్న యువత నుండి, అంటే భయంగా ఉన్న ఒక యువకు నుంచి పరిణితి చెందిన స్వీయ అవగాహన కలిగిన వ్యక్తిగా, అంటే మ్యాన్గా మారడానికి ఏ విధంగా జరిగింది అనేది కూడా ఈ నవల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. నవల యొక్క తర్వాతి దశలలో మనం చూడొచ్చు హెన్రీ యొక్క రెజిమెంట్ భీకర యుద్ధంలో పాల్గొంటుంది, భయంకరమైన యుద్ధంలో పాల్గొంటుంది. ఆ యుద్ధంలో హెన్రీ చాలా ధైర్యంగా పోరాడి తన తోటి సైనికుల గౌరవాన్ని కూడా పొందడం జరుగుతుంది. చివరి అతని ధైర్యం యొక్క ఎరుపు బ్యాచ్ యుద్ధంలో గాయపడ్డాడు. అంటే అతను యుద్ధంలో గాయపడడం వల్ల రక్తం బయటకు వస్తుంది, రక్తం సిందించడం అనేది జరుగుతుంది. దీన్ని అందుకే ధైర్యం యొక్క ఎరుపు బ్యాడ్జ్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ సింబాలిక్ గాయం అనేది అతని ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అతని ధైర్య సాహసాలను మనకి చెప్తుంది. మరియు భయంకరమైన బాలు నుండి ధైర్యవంతుడైన వ్యక్తిగా మారడానికి కూడా మనం ఈ నవలలో మనము చూడొచ్చు. అదేవిధంగా ది రెడ్ బ్యాడ్జ్ ఆఫ్ కరేజ్ అనేది యుద్ధం యొక్క మానసిక మరియు భావోద్వేగ టోల్ యొక్క శక్తివంతమైన నవల అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ యువకుడైన హెన్రీ అనుభవాల ద్వారా నవలలో భయం, వీరత్వం, స్వీయ ఆవిష్కరణ, సెల్ఫ్ డిస్కవరీ, అదేవిధంగా మానవ స్వభావం యొక్క కాంప్లెక్సిటీస్ని ఇతివృత్తంగా ఈ నవల ఉంటుంది. దీనిలో క్రేన్ యొక్క, అంటే మన నావలిస్ట్ యొక్క స్పష్టమైన అలాగే రియలిస్టిక్ యుద్ధ వాతావరణం యొక్క చిత్రణ మరియు మానవ మనస్తత్వంపై, అంటే హ్యూమన్ స్పైక్పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది పాఠకులకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ నవల మనం ఒక శాశ్వతమైన క్లాసిక్గా నిలిచింది. అమెరికన్ లిటరేచర్లో ఒక మంచి నవల అని కూడా చెప్పొచ్చు. ఇది ధైర్యం యొక్క రెడ్ బ్యాచ్, లేదంటే ద రెడ్ బ్యాచ్ ఆఫ్ కరేజ్ అని చెప్పొచ్చు. దీన్ని స్టీఫెన్ క్రేన్ రాశాడు. మీ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. అదేవిధంగా మీకు ఈ నవల మీరు ముందుగా చదివినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.